ఇంత హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. బస్సు ఫ్రీ, తెలంగాణ బస్సు పెట్టారు. తెలంగాణ బడ్జెట్ ఎంత అంటే ఈ హామీలు ఇవ్వకుండా చంద్రబాబు రైట్ గా అసలు బీజేపీతో లేకుండా ఉంటే 174 స్థానాలు విజయం. నేను మీకు ఆశ్చర్యపోతారు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు బిడ్డలు ప్రతి ఒక్కటి వినాలి. ఎంత భయంకరం వ్యతిరేకం ఉందంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ మీద అది కూడా చాలా భయంకరంగా మీరు చూశారు ఎంత వ్యతిరేకత వచ్చిందో. ఇవాళ నేను మీకు ఇది ఇస్తాను, ఇది నిజమో కాదు ఎక్కడైనా ఇంతటి క్రాస్ ఓటింగ్ జరిగిందో లేదో మీరు కనుక్కోండి ఒకసారి ఎక్కడన్నా సరే, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడన్నా సరే ఇంత క్రాస్ ఓటింగ్ జరిగిందో. అరకు లోయలో 4 సీట్లు 5 సీట్లు కూటమి నెగ్గింది తెలుగుదేశం అంటకో. వైసీపీ 2 నెగ్గింది. ఎమ్మెల్యేస్కి 32,862 మెజార్టీ వచ్చింది. అంటే తెలుగు ఇది బీజేపీ నెగ్గాలి, బీజేపీ అభ్యర్థిని పోటీ చేశారు కొత్తపల్లి గెత్తగా నెక్స్ ఎంపీ. అక్కడ ఎంపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది 50,000 మెజార్టీతో. అంటే క్రాస్ ఓటింగ్ 83,442 జరిగింది. అక్కడ అడవుల్లో ఎంత అసహించుకున్నారో అర్థం చేసుకోండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మక ద్రోహం నైవంచన చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విధాన మీద బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి నమ్మక ద్రోహం చేశారు 9 సంవత్సరాల నుంచి. పోలవరానికి బడ్జెట్ ప్రతిదీనండి ఏదండి కక్ష రైల్వే జోన్ తెలుగు జాతి మీద అక్కడ కదా. నేను తెలంగాణ చెప్తాను, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ముట్టుకోలేదు. కాజీపేట స్కేల్ డౌన్ చేసి చిన్న చిన్నది పెట్టుకుంటున్నారు. ఒక ఐటీఆర్ లేదు తెలంగాణ సరే మాట్లాడడం తెలంగాణ విషయం తర్వాత. అరకులోయలో మీరెవరు నమ్మలేని సిచ్యువేషన్ అంటే అరకు వ్యాలీలో ఎంపీ సీట్లో సుత్తి కోడలు నక్షత్రం దాదాపు మాయమైపోయింది అనుకుంటారు. నో 125,000 ఓట్లు వచ్చింది. ఈ మీడియా చూపించట్లా ఎప్పుడు వాళ్ళు 125,000 ఓట్లు సిపిఎం పార్టీ పక్షాలకి మొన్న దాంట్లో వచ్చినాయి అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అవును, దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ అంటే ఉత్తర భారతదేశంలో ఇండోర్ జరిగిన వేరు 50,000 పైబడి 100 ఓట్లు పడినాయి అక్కడ. అంటే 125,000 వాళ్ళ సిపిఎం ఇన్హెరెంట్ ఓట్లు 50,000 ఉండొచ్చు అక్కడ, కనీసం 180,000. అక్కడ 100,000 ఇది క్రాస్ ఓటింగ్, 80,000 క్రాస్ అయిందంటే బీజేపీ మీద అంతా సేవ తెలుస్తుంది. మిగతా 2-3 చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అప్పనగా సీట్లు ఇచ్చారు. నర్సాపురం సీట్లు ఉంది మా కాన్స్టిట్యున్సీ, మేము ఓటర్స్ వచ్చిన కాన్స్టిట్యున్సీ. అక్కడ డమ్మీ క్యాండి రఘురామ కృష్ణదాస్ గారికి సీట్ ఇవ్వకపోతే డమ్మీ క్యాండి పెడతానని అగ్రిమెంట్ అంట. పాపం ఆవిడకి గట్టిగా డబ్బులు ఇచ్చి గట్టిగా నిలబెడితే ఆవిడ నిలబడి ఉండేవారు, మంచి ఆవిడ. అక్కడ చేతులారా అలాగే పురంధేశ్వరుడు గారిని అలాగే ముగ్గురు క్యాండి కానీ కింద ఒప్పుకోవాలి. సరే కిందకు వచ్చి రాజంపేట, రాజంపేటలో కూడా మెజార్టీ సీట్లు వీళ్ళు నెగ్గారండి. నేను నమ్మలేదు, చాలా మిగతా చోట్ల ఉంటుంది, ఆఖరి తిరుపతి చెప్తాను. రాజంపేటలో తీసుకుంటే మీకు ఎమ్మెల్యేస్ మెజార్టీ 21,000 వచ్చింది, ఎంపీ మెజార్టీ 76,000 వచ్చింది. అంటే దాదాపు 100,000 ఓట్లు క్రాస్ అయినాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ నిలువన ముంచేశారు. ఆఖరిబాలు ఆఖరిబాలు అని చెప్పి సర్వనామ నాశనం చేసేయడానికి కారణం అని చెప్పపోయినా అది ఒక కారణం అండి. తెలంగాణకు పొలపెట్టి ఇక్కడ కరెంట్ వస్తుంది కరెంట్ వస్తుంది. ఆయన పోయేది ఆంధ్ర విభజన అయితే అక్కడ అది తీసుకొచ్చి నేను ముందే చెప్పినవన్నీ పక్కన పెట్టి అహంకారంతో ఆయన చేసుకుని ఆయన ఆయన మీద వ్యతిరేకత పార్టీ మీద వ్యతిరేకత దాదాపు 100,000 ఓట్లు క్రాస్ అయినాయి. కడప జిల్లాలో ఇంకా విచిత్రం. కడప జిల్లాలో మీరు చూసుకుంటే ఎక్కువ ఎమ్మెల్యేస్కి అంటే కూటమికి 5 సీట్లు నెగ్గింది, ఓన్లీ 2 సీట్లు వీళ్ళు నెగ్గారు. 10,000 వైకాపా నెగ్గింది, వైకాపా కూటమి మెజార్టీ వచ్చింది. క్రాస్ ఓటింగ్ 86,000 అయింది. షర్మిల గారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి అధ్యక్షురాలుగా పనిచేశారు. నేను అక్కడ ఒక యాంకర్గా పనిచేసే ఆయన కూడా వ్యక్తిగత మీ ఆవిడది ఎవరు ఎక్కడికి వచ్చిందని కూడా మాట్లాడి ఆవిడ ఆడపిల్ల అంటారంటే ఆడపిల్ల నాకేం సంబంధం ఆ పక్క రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్తో. నాకు ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఎక్కడున్నా నాకు కావాలంటే దాన్ని ఎలా అంటే చూసింది. అలా పక్క రాష్ట్రం పేరు కూడా చెప్పడానికి ఇచ్చగించలేదు. త్యాగ చేసిన బిడ్డ మాట మార్చదు మడని తిప్పదు అన్నారు. ఆవిడ తిట్టిన తిట్లకు రేవంత్ రెడ్డి గారు చెవుల్లోంచి రక్తాలు గారిపోయినాయి. శంకర్ నాయక్ గారు కుటుంబాలలో దశలిపోయినంత పరిస్థితి తీసుకొచ్చారు ఆవిడ. ధైర్యంగా కానీ ధైర్యంగా నిలబడి దమ్ముగా నిలబడి ఉద్యమం చేయదు, ఉద్యమం కాదు నేను పాదయాత్ర చేస్తే నేను కాదన్ను అందుకు మెచ్చుకోవాలి. అలా ఆంధ్రప్రదేశ్ సంబంధం లేని ఆవిడ అక్కడ మళ్ళీ పారాషూట్ మీద దింపారు. ఆవిడకి 141,000 ఓట్లు వచ్చినాయి. ఆవిడ వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అన్నిటికంటే ఆఖరణ చెప్తున్నానండి తిరుపతి. తిరుపతిలో 7కి 7 సీట్లు కూటమి నెక్కింది, ఎంపీ క్యాండిడేట్ బీజేపీ. సో అక్కడ మళ్ళీ సాధారణ కాదు, ఇది ఇండియా చరిత్రలో రికార్డో కాదో వెరిఫై చేసుకోండి. 191,000 ఓట్లు భయపడి 7 సీట్లో కూటమి మెజార్టీ వచ్చింది. సీట్ ఎవరు నెగ్గారు? వైసీపీ. వైసీపీ